ఆ త్రాటి కింద మెడ ఉండిపోతుంది. ఓ పక్క అలవాటు లేని తన ట్రక్ వెళ్ళిపోతుంటే ఆ కదలికలకి కొట్టుకుంటుంటుంది. దానికి ఇలా ఉండడం అలవాటు లేదు, తల ఎత్తాలి. ఎంత నిప్పెడుతూ ఉంటుందో ఆ కదలికలతో అలాగే ఇలా నిలబడి వెళ్ళిపోతుంటాయి లారీల్లో. వెళ్ళిపోతుంటే మనకేమీ పట్టనట్టు, మనమేమీ చెయ్యవలసిన అవసరం లేనట్టు వెనక మనం కారులో వెళ్ళిపోతుంటాం. దాన్ని చూస్తూ చూడడం చేత నాలుగో వంతు పాపం పడుతుంది నీ ఖాతాలో. కాబట్టి గోవులకు నాకు నీకు గోవులకు బాధ ఎనచుకుందేదనగా ఇవన్నీ బాధింపబడతాయి. సనాతన ధర్మం అని చెప్పుకున్న దేశంలో ఇవన్నీ జరుగుతాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావుడు ఆ పద్య కావ్యం ఒకటి చేస్తూ అందులో శివార్పణము అని ఒక గ్రంథం చేశారు. అందులో వారు అంటారు, సాధు గోమాత భరతభూ శ్వాసకోశ మరియు నద్దాని బంధింప ఉడికిపోదే వటదలంబున కనుమూయువాని కడుపు అన్నారు. సాధు గోమాత భరతభూ శ్వాసకోశ, ఈ దేశానికి ఊపిరితిత్తులు ఆవు. అటువంటి ఆవును అలా బంధిస్తే మరియు నద్దాని బంధింప ఉడికిపోదే వటదలంబున కనుమూయువాని కడుపు. వటదలంబున అంటే వటపత్రశాయి అయి కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునేటటువంటి లయకారకుడైన వటపత్రశాయి అయిన కృష్ణుడి కడుపుడికిపోదా, నీకు క్షేమమా అని అడిగారు విశ్వనాథ సత్యనారాయణ గారు. కాబట్టి గోవు గోవే, కాబట్టి ఇది నా బాధ. మన ఇద్దరం ఇంత బాధపడబోతున్నాం.